శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీతోనే సాగాలనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారిగా బలహీనపడ్డారు మహారాష్ట్రలో పడింది దెబ్బకి వాస్తవంగా శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే కారణంగానే ఈ మొత్తం కథ నడుస్తుంది ఆమెకి రాహుల్ గాంధీ అంటే అభిమానం అట్లాగే ప్రియాంక భద్రా అంటే అభిమానం కుటుంబాల పరంగా అది కుటుంబ పార్టీనే ఇళ్ళు కుటుంబ పార్టీనే కాబట్టి కుటుంబ సన్నిహిత్యాల కారణంగా ఆ స్నేహం పెరిగింది శరద్ పవార్కి తెలుసు కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తే తాము ఒక బానిసలాగా పనిచేయాల్సి ఉంటుందని అందుకనే పార్టీని విభేదించి బయటకు వచ్చి పెట్టుకుని కాంగ్రెస్తో స్నేహమే మెయింటైన్ చేశాడు కానీ అంటే ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుకుంటూ వచ్చాడు తద్వారా ఆధిపత్యం తనదైంది ఇవి తీసుకెళ్ళి కాంగ్రెస్కే అప్పగిచ్చేస్తుంది ఇప్పుడు దాదాపుగా కాంగ్రెస్లోనే చేరుతుందేమో ఎందుకంటే మూడొంతుల మంది అజిత్ పవార్తో కలిసి యువతలకు వచ్చేసి ఓ వైపున ఎన్సీపీ సపరేట్ కుంపటైతే శరద్ పవార్ నేనే అధ్యక్షుడు చెప్తున్నాను చెప్తున్నా నో డౌట్ ఒకప్పుడు ఎన్టీఆర్ పరిస్థితి వచ్చింది పార్టీ తీసేసుకున్నటువంటి చంద్రబాబుకి మెజార్టీ ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ పక్షాన మైనర్ ఎమ్మెల్యేలే అయ్యేటప్పటికి దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఇప్పుడు అట్లాంటి కథ అక్కడ జరుగుతుంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో విలీనం చేస్తారా తన వర్గాన్ని లేదంటే కనుక లీగల్ పోరాటం చేసి సాధించుకోగలుగుతారా శరద్ పవార్ అనేటువంటిది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది